హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు చింత చిగురుతో పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. మనకు సమ్మర్లోనే దొరుకుతుంది కదా చింత చిగురు, దాంతో ఇలా పులిహోర చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనం సమ్మర్లో అసలు మనకు ఓపిక ఉండదు వేడికి. ఇలా రైస్ చేసుకొని ఆకుకూర అయిపోతుంది, పప్పులు ఉంటాయి అందులో, అన్నీ ఉంటాయి కదా. ఒకసారి చేసి చూడండి. మనం సీజనల్గా తినే ఆకుకూర కూడా, చింత చిగురు కూడా ఒక ఆకుకూరనే కదా, దాంతో ఇలా చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక 4-5 స్పూన్లు నూనె వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని కొన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేగగానే 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 ఎండుమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత 1 పావు స్పూను ఆవాలు, 1 పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత 3 సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక 1 పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు వరకు చింత చిగురు నారలు అవన్నీ తీసేసి బాగా శుభ్రంగా కడిగి దీన్ని వేసుకోవాలి. ఇది కొంచెం వేగనివ్వాలి. ఒక్క 1 నిమిషం మూత పెట్టి వేగనివ్వాలి. ఇందులో 1-2 స్పూన్లు నీళ్లు పోసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గనివ్వాలి. మనం నీళ్లు పోయకపోతే చింత చిగురు అనేది మొత్తం డ్రైగా అయిపోతుంది. అందుకని కొంచెం నీళ్ళు పోసుకొని 2 మినిట్స్ మనం మూత పెట్టి ఉడికించుకోవాలి. అలా అయితే చింత చిగురు మెత్తగా ఉంటుంది. ఇప్పుడు ఆ వాటర్ అన్నీ పోయినాయి కదా. ఇప్పుడు పసుపు వేసి ఉడికించుకున్న అన్నం, ఇది 2 కప్పులు, ఇది వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని చక్కగా కలుపుకోవాలి. చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి, నేను మర్చిపోయాను. అది వేసుకోకున్నా పర్లేదు, వేసుకుంటే బాగుంటుంది. ఇలా కలిపి మూత పెట్టేసి 10 నిమిషాలు ఇలాగే వదిలేయాలి. చింత చిగురు పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు సమ్మర్లోనే వస్తుంది కదా చింత చిగురు, మనం దాంతో ఇలా పులిహోర చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి,